నమస్తే ప్రతీష్ రెడ్డి గారు నమస్తే అండి ప్రతీష్ గారు ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక ఖాళీ స్థలం కొనేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను గురించి మనకి అందుబాటులో ఉన్న లాయర్తో కానీ మనకు అందుబాటులో ఉన్న ఏజెంట్తో కానీ ఎటువంటి విషయాల గురించి తప్పనిసరిగా అడిగి కనుక్కోవాలంటారు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి ఎందుకంటే చాలామంది ఇలాంటి కేసెస్లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ తీసుకుంటున్నారనుకోండి ఆ ల్యాండ్ తీసుకునే ముందు ల్యాండ్ ఓనర్ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించండి యాక్చువల్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా అని ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ ఫేకా అనేది మనము క్లారిఫై చేయలేము దాన్ని మనం నిర్ధారించుకోలేము సో ఒక లాయర్ అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దాని గురించి ఐడియా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అన్న ప్రాసెస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ అన్నవి ప్రాపర్గా ఉన్నాయా డబుల్ రిజిస్ట్రేషన్ ఏదన్నా ఉందా ఆ ప్రాపర్టీ పైన ఫేక్ డాక్యుమెంట్సా ఒరిజినల్ డాక్యుమెంట్సా వాటి ఫస్ట్ కనుక్కోండి కనుక్కున్న తర్వాత మీరు మీ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి అలా చేయకుండా మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే రేపు తెల్లారి ఫ్యూచర్ లో మీరు ఎప్పుడన్నా అమ్మాలి అనుకున్నప్పుడు అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటది రిజిస్ట్రేషన్ ఉంటున్నాయి అది కొన్ని కొన్ని కేసెస్ లోనైతే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటున్నారు దానికి ఓనర్స్ ఓనర్స్ అమ్మేస్తున్నారు ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి ఇది ప్రాపర్టీ ఉంది మీరు తీసేసుకోండి అని అంటే ఇప్పుడు ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళేంటి కమిషన్ వస్తుంది అన్న ఆలోచనతోటి వాళ్ళు ఇద్దరు ముగ్గురికి ఇచ్చేస్తున్నారు ఒక ప్రాపర్టీని ఇప్పుడు కొందరు లా గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు అంటే ఇలా మనం డాక్యుమెంట్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెరిఫై చేయించుకోవాలి అన్న నాలెడ్జ్ ఉండదు కొందరికి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఇన్వెస్ట్ చేసేస్తారు మళ్ళీ వాళ్ళు అమ్ముదామన్న మన స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ ఉందని తెలుస్తుంది సో అప్పుడు వాళ్ళు లాయర్స్ చుట్టూ తిరిగి ఆ ప్రాపర్టీ కోసం కేసు వేసి అలాంటివి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సో అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాపర్టీని మేము కొనొచ్చా ఈ ప్రాపర్టీ పేపర్స్ ఇవి ఒకసారి వెరిఫై చేసి చూడండి అని చెప్పేసి మనం కనుక్కుంటే మనం ఫ్యూచర్లో ఏ బాధపడకుండా ఉంటాము అప్పుడు ఇప్పుడు ల్యాండ్ అనే కాదు ఇప్పుడు మనకు సిటీస్లో చూసుకుంటే అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది మనకు పెద్ద పెద్ద సొసైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనము సొసైటీలో ఒకటి ఇల్లు బుక్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక టైం ఇస్తారు ఈ టైంకల్లా ఈ పీరియడ్ కల్లా మీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంది ఆ టైం దాటిపోవచ్చు కూడా అది చెప్పలేము మ్యాక్సిమం అందరూ కంప్లీట్ చేయడానికే చూస్తారు ఆ టైం పీరియడ్లో కానీ అది అవ్వచ్చు ఒక్కోసారి సో అలాంటి కేసెస్లో ఎలా ఇప్పుడు కొన్ని కేసెస్ ఎలా అంటే వన్ ఇయర్ దాటిపోయినాయి కూడా ఉన్నాయి కొన్ని చూసుకుంటే సో ఇప్పుడు ఒక మనిషి వన్ ఇయర్ దాటిపోయింది అని అంటే ఈ ఇన్వెస్ట్ చేసిన మనిషికి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక టైం పీరియడ్ అనుకుంటారు ఈ టైం లోగు నా నా ఇల్లు నా చేతిలో ఉంటుంది అండ్ ఆ టైం పీరియడ్కి వాళ్ళు ప్లానింగ్ అంతా చేసుకొని ఉంటారు అండ్ వాళ్ళ ఈఎంఐ స్టార్ట్ అయిపోయి ఉంటాయి అనుకోండి సో అలాంటి వాళ్ళకేంటి ఇంకా ఇల్లు అయితే చేతిలోకి వస్తలేదు అన్న దాంట్లో ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేయవచ్చు అని అంటే వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఓనర్స్తో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడితే కొన్ని కేసెస్లో మనం చూసింది ఏంటంటే ఆ ఓనర్స్ అన్న వాళ్ళు వీళ్ళకి రిఫండ్ ఇచ్చిన కేసెస్ కూడా ఉంటాయి సో అలా కూడా చేయొచ్చు వీళ్ళు ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి వీళ్ళు మాకు ఇంకా ప్రాపర్టీ అన్నది హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అంటే ఎవరైతే మొత్తం దాంట్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ప్రాపర్టీలో అందరు ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరు గ్యాదర్ అయ్యి మాట్లాడుకొని ఒక లాయర్ని కన్సల్ట్ అయితే ఆ లాయర్ అన్న వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇలా చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి సో ఆ వన్ ఇయర్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి వీళ్ళు ఇవ్వడం ఆ వన్ ఇయర్కి వాళ్ళు రిఫండ్ అన్నది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా వీళ్ళకి సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది సో అందుకే ఎప్పుడైనా ఏదైనా కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఫినిష్ చేశారు ఇంతవరకు వాళ్ళ అంటే ఏ టైం పీరియడ్లో ఫినిష్ చేశారు వాళ్ళ టైం పీరియడ్ ఇచ్చిన దాంట్లో అన్నిటినీ కంప్లీట్ చేశారా అన్నది మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేసే ముందు బాగుంటుంది ఎవరికైనా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో అండ్ ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి ఇప్పుడు కోవిడ్ లాంటి కేసెస్ వచ్చినాయి అనుకోండి ఈ టైంలో ఇప్పుడు ఆ టూ ఇయర్స్ వర్క్స్ అనేవి ఇప్పుడు మనకు లాక్డౌన్ ఉన్నప్పుడు చూసుకోండి వర్కర్స్ అందరు వెళ్ళిపోయారు పాపం కన్స్ట్రక్షన్ సైట్స్లోంచి సో వాళ్ళకి ఏమైంది అది వాళ్ళ తప్పు కూడా కాదు కన్స్ట్రక్షన్స్ది ఇలాంటి కేసెస్లో మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు వాళ్ళని కానీ కొందరు ఏంటి ఇలాంటి కేసెస్ లేనప్పుడు కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు అని అంటే అప్పుడు మీరు యూ కెన్ గో ఫర్ కన్సల్ట్ అ లాయర్ అండ్ యూ కెన్ ఆస్క్ ఫర్ అ రీఫండ్ ఫ్రమ్ దెమ్ సో ఇలాంటివన్నీ ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోండి రియల్ ఎస్టేట్స్లో మెయిన్గా ఎందుకంటే చాలా డబుల్ రిజిస్ట్రేషన్స్ అలాంటివి చూస్తున్నాం మనము మన సొసైటీలో సో అలాంటివి ఎవర్డ్ అవ్వాలి అంటే ఫస్ట్ మంచి ఒకరిని కన్సల్ట్ అయ్యి మీరు మీ ఏజెంట్ ఎంత నమ్మకస్తుడైనా కానీ మీకు మీకు చాలా ఇయర్స్ నుంచి మీకు పరిచయం ఉన్న వాళ్ళు అయినా కానీ ఆ ఏజెంట్ కి నాలెడ్జ్ ఉండకపోవచ్చు పాపం గురించి ఆ అతను కూడా మోసపోవచ్చు వేరే వాళ్ళని సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనమే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుంటే మనకి ఏ బాధ లేకుండా వాళ్ళ ద్వారా కూడా మనము వెరిఫికేషన్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అంటే కామన్ పీపుల్ కి లాయర్ అవైలబుల్ ఉంటారు కాబట్టి మనం లాయర్ గురించి మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు ఇంకా సో అలా అందుకే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మీరు ల్యాండ్లో చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి చేసుకోవాలి సో మచ్ ఒక కొనే ముందు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అనే ప్రేక్షకులకు చాలా డీటెయిల్ చేస్తారు